నమస్కారం నవరాత్రుల ప్రత్యేకం శక్తి కార్యక్రమానికి స్వాగతం విదితాకిల శాస్త్ర సుధా జలధే మహితోపనిషత్ కథితార్థనిదే హృదయే కలయే విమలం చరణం భవశంకర దేశికవే శరణం కరుణా వరుణాలయ పాలయ మాం భవ సాగర దుఃఖ విదూన హృదం కూచిపూడి నాట్య రంగంలో పద్మభూషణ్ అవార్డు గ్రహీతలైన రాధా మరియు రాజారెడ్డి గారి కుమార్తెగా జన్మించి కూచిపూడి నాట్య రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న యామిని గారు ఇప్పుడు మనతో ఉన్నారు. మరి వారితో మాట్లాడి మరికొన్ని విషయాల్ని వారి గురించి తెలుసుకుందాం. కదండి, నమస్కారం యామిని గారు. నమస్కారం. మీకు ముందుగా నవరాత్రి శుభాకాంక్షలు. టు యూ టూ అండి. ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు దసరా కానీ నవరాత్రులు కానీ? ఇంట్లో అమ్మవారి విగ్రహం పెట్టుకొని అలా ఏమైనా చేసుకుంటారా, నార్మల్ పూజ పాటిస్తారా? యాక్చువల్లీ దసరా అంటే మా పేరెంట్స్ కంటే మా ఇన్లాస్ కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ అండి. సో వాళ్ళు 3 డేస్ బాగా పూజలు చేసి, ఇప్పుడు వాళ్ళ బిజినెస్ ఉంది, సో దే డూ ద ఫ్యాక్టరీ పూజ, బిజినెస్ పూజ, దాని తర్వాత ఫైనలీ దశహరా రోజు అని పూజలు చేసుకొని వీ హ్యావ్ అ వెరీ బిగ్ ఫ్యామిలీ గెట్ టుగెదర్ అండి. సో ద హోల్ ఫ్యామిలీ మీట్స్ అప్ ఆన్ దశహరా. దాని తర్వాత నవరాత్రులు అంటే మా మదర్కి చాలా నమ్మకం ఉందండి. సో తన రోజు కూడా ఎవ్రీ 9 డేస్ ఫాస్టింగ్ పెడతారు, అండ్ దెన్ ఆఫ్టర్ దట్ డైలీ పూజ చేస్తారు. సో ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ మై మదర్ నవరాత్రులు. మీ చిన్నప్పటికీ ఇప్పటికీ దసరా సెలబ్రేషన్స్ లో ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా? డెఫినెట్లీ అండి. ఇప్పుడు మాకు మదర్ ఇంట్లో ఏమంటే నవరాత్రులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి దసరా రోజేమో పెద్ద పూజ జరుగుతుంది, అండ్ ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ ఇక్కడ వచ్చిన తర్వాత దసరా ఇస్ మోర్ లైక్ అన్ ఎంజాయ్మెంట్ అండి. ఓకే. దాని తర్వాత కలిసి సాయంత్రం అందరం ఇప్పుడు ఫ్యామిలీ గెట్ టుగెదర్ అందరు కలిసి కార్డ్స్ ఆడి అండ్ వి జస్ట్ ఎంజాయ్ అవర్ సెల్ఫ్ అండి. ఓకే. సో మోర్ ఎంజాయ్మెంట్ లాగా ఉంటుంది దసరా, లాట్ ఆఫ్ ఎంజాయ్మెంట్. ఓకే. ఒకసారి అమ్మ నాన్న గురించి మాట్లాడుకుంటే, రాధా గారు అండ్ రాజారెడ్డి గారు ఇద్దరు కూడా పద్మభూషణ్ అవార్డీస్. సో వాళ్ళ వారసత్వంగా మీకు ఈ కళ వచ్చింది కదా, ఎప్పుడు నేర్చుకున్నారు, ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, మీ ఏజ్ ఏముంది అప్పుడు? యాక్చువల్లీ నేను ఐమ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ ఢిల్లీ అండి. సో ఫ్రమ్ దేర్ మై పేరెంట్స్ సెటిల్ దేర్ ఆల్మోస్ట్ 40 ఇయర్స్ బ్యాక్ సెటిల్ అయ్యారు అక్కడ. ఓకే. సో 40 ఇయర్స్ నుంచి అక్కడ ఉన్నారు, అండ్ అక్కడనే ఇంట్లో ప్రాక్టీస్ చేస్తుంటే చిన్నప్పటి నుంచి చూస్తుంటే నేను. సో వెన్ ఐ యూస్ టు వాచ్ దెమ్ నాకు చాలా ఇన్స్పిరేషన్, వాళ్ళ వెనకాల నిలుచుకొని ప్రాక్టీస్ చేయడం, వాళ్ళ వెనకాల నిలుచుకొని మూవ్మెంట్స్ అని కాపీ చేయడం అలాగే స్టార్ట్ అయ్యింది. ఓకే. అంటే వాళ్ళు ఏ టైంలో గ్రహించారు, మీ ఏ ఏజ్ లో ఉన్నప్పుడు వాళ్ళకి అర్థమైంది? సీరియస్గా అంటే 3-4 ఇయర్స్ లో స్టార్ట్ చేశాను నేను. ఫస్ట్ పర్ఫార్మెన్స్ 3 ఇయర్స్ లో ఇచ్చాను, స్కూల్లో ఇచ్చాను నేను. కానీ డాన్స్ అంటే చిన్నప్పటి నుంచి నాకు బాగా పిచ్చింది. ఓకే. మీరు ఎంత మంది అమ్మకి అమ్మ నాన్నకి? మేమిద్దరం సిస్టర్స్ అండి. ఓకే. మీరు ఎల్డర్ వన్నా? ఐఎమ్ ద ఎల్డర్ వన్. భావన ఇస్ ఆల్సో దేర్. ఓకే. తన మ్యూజిక్ బాగా సీరియస్ గా నేర్చుకుంటుంది, సో షీ ఇస్ స్టడీయింగ్ మ్యూజిక్ ఇన్ ద స్టేట్స్. మీ పర్సనల్ లైఫ్ గురించి చెప్పండి. సో అట్ ద ఏజ్ ఆఫ్ 3rd ఇయర్ యూ హ్యావ్ స్టార్టెడ్ అండ్ యూ గేవ్ ద పర్ఫార్మెన్స్ కదా, సో అలా గ్రాడ్యువల్ గా పెరుగుతూ వచ్చింది అంటే మీరు ఆ కళ మీద ఆసక్తి పెంచుకుంటూ వచ్చారు కదా, సో ఇంకా సీరియస్ గా ఎప్పటి నుంచి నేర్చుకున్నారు? కాలేజ్ తర్వాత అమ్మ నాన్న జాబ్ చేస్తావా అని అడిగారు. సో ఐ సెడ్ లేదు, నేను జాబ్ చేయను, ఎంబీఏ చేశాను ఇక దాంతో ఆపేస్తాను, నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం, డాన్స్ లోనే కెరియర్ నాకు కావాలి అని నేను చెప్పాను వాళ్ళకి. సో దే సెడ్ ఓకే, నువ్వు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్నావు, మాకు సంతోషం ఉంది, నేను డాన్స్ పర్స్యూ చేసుకున్నాను అని చెప్పారు.
సో అకాడమిక్ వైజ్ అండ్ ఇట్లా డాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం ఎప్పుడైనా ప్రాబ్లమాటిక్గా అనిపించిందా, ఎప్పుడు కూల్గానే గడిచిపోయింది? లేదు, ఇట్ వాజ్ అ ప్రాబ్లమ్ అండి, బికాస్ డెఫినెట్లీ స్టడీస్ అంటే ఎంబీఏస్ వెరీ డిమాండింగ్, దాని తర్వాత డాన్స్ కూడా చాలా డిమాండింగ్, ప్రాక్టీస్ రిహర్సల్ సెషన్స్ అంటే అది కూడా ఇట్స్ రియలీ డిఫికల్ట్. సో రెండు బ్యాలెన్స్ చేయాలంటే ఇక పర్సనల్ లైఫ్ సోషల్ లైఫ్ కొంచెం సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది. సో ఫ్రెండ్స్తో తిరగడము కొంచెం తక్కువ, మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ వర్క్ అండ్ స్టడీస్. అలా మీది ఇక్కడికి వచ్చింది ఎప్పుడు, హైదరాబాద్కి ఎప్పుడు వచ్చారు? హైదరాబాద్కి నేను మ్యారేజ్ అయిన తర్వాత 2007లో వచ్చానండి. 2007లో ఇక్కడ వచ్చిన తర్వాత నేను కూడా నాట్యతరంగిణి బ్రాంచ్ ఇక్కడ ఓపెన్ చేశాను అండ్ 2007 నుంచి ట్రైనింగ్ ఇస్తున్నాను. మీరు, నేను అండ్ అమ్మ నాన్న కూడా వస్తుంటారు. ప్రథమ గురువులు ఖచ్చితంగా అమ్మా నాన్నలే అయి ఉంటారు, ఇంకెవరి దగ్గరైనా నేర్చుకున్నారా? లేదండి, నేను ఐ ఓన్లీ లెర్న్ డాన్స్ ఫ్రమ్ మై పేరెంట్స్ రాజారెడ్డి గారు. ఇప్పటి వరకు ఎన్ని పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు మీరు? ప్రాబబ్లీ క్లోజ్ టు 1000 పర్ఫార్మెన్సెస్ చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నాను. ఓకే, పర్ఫార్మెన్స్ మీరు ఇచ్చినప్పటికీ ఇప్పుడు మీ స్టూడెంట్స్ ఇస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది ఆ విషయంలో? చాలా బాగా అనిపిస్తుంది అండి, బికాజ్ పర్ఫార్మర్గా ఉండటం వేరే విషయం, బట్ టీచర్గా ఉండటం ఇంకొక విషయం. సో టీచర్గా ఏమంటే నేను నేర్చుకుంటాను, నా స్టూడెంట్స్ దగ్గర నుంచి కూడా నేను బాగా నేర్చుకుంటాను అండ్ వాళ్ళు నాకంటే బెటర్ లేకుండా నాలాగా పర్ఫామ్ చేసినప్పుడు నాకు చాలా సంతోషం ఉంటుందండి. ఇప్పటివరకు మీ దగ్గర ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? క్లోజ్ టు 100 అండి. పర్ఫార్మెన్సెస్ అవి ఇప్పించారా ఇప్పటివరకు? అవునండి, యాక్చువల్లీ రీసెంట్గా నాట్యతరంగిణి ఫస్ట్ రంగప్రవేశం అవ్విందండి. సో మై సీనియర్ స్టూడెంట్ డిడ్ రంగప్రవేశం, సో హైదరాబాద్ బ్రాంచ్కి ఫస్ట్ రంగప్రవేశం. సిన్స్ 2007 ట్రైనింగ్ తీసుకున్న అమ్మాయి ఇప్పుడు షీ డిడ్ హర్ రంగప్రవేశం. ఓకే, అండ్ ఇట్ వాస్ రియలీ వండర్ఫుల్ టు సీ అండి, ఆల్ ద హార్డ్ వర్క్ కమింగ్ టుగెదర్ ఇన్ ఇట్ వాస్ రియలీ నైస్. కదా, అందులో మిమ్మల్ని మీరు చూసుకుంటారా ఒకసారి తను వచ్చే స్టేజ్ మీరు చేస్తున్నప్పుడు? తప్పకుండా, ఆబ్వియస్లీ, ఎందుకంటే మేము ట్రైనింగ్ చేసింది, మా మూవ్మెంట్స్ తనలో ఉంటాయి అండ్ తను డాన్స్ చేసినప్పుడు చాలా సంతోషం అవుతుంది. స్టూడెంట్స్ డాన్స్ చేసినప్పుడు మాత్రం అది ఒక వేరే లాంటి సంతోషం అండి. మీ నాట్య గురువులు అమ్మా నాన్న అటు పేరెంట్స్, సో వాళ్ళ నుంచి ఇంకా నేర్చుకోవాల్సింది ఇంకా ఉంది అని మీకు అనిపిస్తోందా? తప్పకుండా అండి, ఇప్పుడు వీఆర్ నాట్ ఈవెన్ కంపేర్ టు దర్ కాలు గోరంతా కూడా లేమంటారు కదా, సో ఇట్స్ ఎగ్జాక్ట్లీ లైక్ దాట్. ఇప్పుడు ఐఎమ్ వెరీ యంగ్ అండ్ వాళ్ళ దగ్గర నేర్చుకోవడానికి చాలా ఉంది అండ్ ఐ లుక్ ఫార్వర్డ్ టు లెర్నింగ్ ఆల్ దాట్ ఫ్రమ్ దెమ్ అండ్ వీ కెన్ ఐ థింక్ వీ కెన్ నెవర్ లైక్ సర్పాస్ అవర్ గురుస్, ఆర్ గురుస్ విల్ బి అవర్ గురుస్ ఆల్వేస్ అండ్ వీ విల్ ఆల్వేస్ హ్యావ్ సంథింగ్ టు లెర్న్ ఫ్రమ్ దెమ్. మీ యూఆర్ ప్యాషనేట్ అబౌట్ డాన్స్, అది కాకుండా ఎంబీఏ అంటే ఎప్పుడైనా అనిపించింది అరే ఒకసారి మళ్ళీ ఎంబీఏ ట్రై సైడ్ కూడా ట్రై చేస్తే బాగుండు, ఆ జాబ్ చేస్తే బాగుండు? లేదండి, నాకు ఐ హావ్ ఆల్వేస్ బీన్ ప్యాషనేట్ అబౌట్ డాన్స్, సో నాకు ఎప్పుడు అనిపించలేదు జాబ్ చేయాలి లేకుంటే వేరే ఏదైనా చేయాలని అనిపించలేదు. బట్ ఎంబీఏ చేసింది వేస్ట్ కాలేదు, బికాజ్ ఏదైతే ఎంబీఏలో నేర్చుకున్నామో అది డాన్స్లో, పర్సనల్ లైఫ్లో, ఇన్స్టిట్యూట్ రన్ చేయటంలో, సో అదంతా యూస్ఫుల్గా. సో ఆల్ దోస్ మేనేజ్మెంట్ స్కిల్స్, మేనేజ్మెంట్ స్కిల్స్, ఫైనాన్స్ స్కిల్స్, దే ఆల్ హెల్ప్. ఓకే, మీరు అక్కడ శిష్యురాలుగా ఉండడం వేరు, ఇక్కడ ఒక గురువుగా ఉండడం వేరు కదా, మొదట్లో ఏమైనా ఇబ్బంది పడ్డారా? ఐ వాజ్ టీచింగ్ అక్కడ కూడా అండి, సో వెన్ ఐ వాజ్ ఆల్వేస్ టీచింగ్ దేర్ ఆల్సో. ఇక్కడ వచ్చి సెటింగ్ ఇట్ అప్ ఆన్ యువర్ ఓన్ అంటే కొద్దిగా రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది అండ్ ప్రతి ఐ ఫీల్ దట్ ఎవ్రీ స్టూడెంట్ దట్ కమ్స్ టు మీ, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి రంగప్రవేశం అయ్యే వరకు చూసే రెస్పాన్సిబిలిటీ మనది. సో దట్ ఈస్ ఆల్మోస్ట్ ట్రైనింగ్ ఆఫ్ క్లోజ్ టు 10-15 ఇయర్స్. నాకు ఎక్కువ స్టూడెంట్స్ కావాలని కోరిక లేదు, బట్ ఏదైతే ఫ్యూ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి బాగా నేర్పించాలి, వాళ్ళ చేత బాగా ప్రోగ్రామ్స్ చేపియాలి. సో దట్ ఈస్ మై అంబిషన్. ఏం, మీ దగ్గరకు వచ్చే స్టూడెంట్స్కి వాళ్ళు రంగప్రవేశం చేయాలి అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అది డిపెండ్ అవుతుంది అండి, స్టూడెంట్ పైన డిపెండ్ అవుతుంది, ఆ స్టూడెంట్ ఏబిలిటీ, వాళ్ళ కెపాసిటీ బట్టి వాళ్ళు ఎంత ట్రైనింగ్ తీసుకుంటారో అండ్ ఎంత హార్డ్ వర్క్ చేస్తారో. సో దే మెనీ ఫ్యాక్టర్స్ అండి, కొందరు 4 ఇయర్స్లో 5 ఇయర్స్లో చేస్తారు, కొందరు 10 ఇయర్స్ తర్వాత చేస్తారు. అండ్ ఆల్సో స్టూడెంట్కి రంగప్రవేశం చేయాలంటే ఒక మెచ్యూరిటీ రావాలి. ఓకే, సో డిఫరెంట్ స్టూడెంట్స్ కమ్ రీచ్ దట్ మెచ్యూరిటీ లెవెల్ డిఫరెంట్ టైమ్స్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ యూనిక్.
సో వాళ్ళది ఒక స్టైల్ ఉంటుంది, ప్రతి స్టూడెంట్ది ఒక స్టైల్ ఉంటుంది, ఒక పాజిటివ్ ఉంటుంది, ఒక నెగిటివ్ ఉంటుంది. సో అవన్నీ మనం అది ట్రైనింగ్ ఇవ్వాలంటే టైం పడుతుంది. సో ఇట్ రియలీ డిపెండ్స్ ఆన్ ద స్టూడెంట్. మీరు థర్డ్ ఇయర్లోనే స్టార్ట్ చేశారు కదా, దాని తర్వాత మళ్ళీ రంగప్రవేశం అని వేరేది ఉంటుందా లేకపోతే? నేను ఫార్మల్గా, ఎందుకంటే పేరెంట్స్ గురువులు కాబట్టి నేను అంత ఫార్మల్గా రంగప్రవేశం చేయలేదు. నాన్నగారు ఏమన్నారంటే ఇప్పుడు అంత రెడీ అయ్యే వరకు, మెచ్యూరిటీ వచ్చే వరకు నేను రంగప్రవేశం చేపియాను. సో అలానే వాళ్ళతో పాటు ప్రోగ్రామ్స్ చేశాను, బట్ నా సోలో పర్ఫార్మెన్స్ ఎప్పుడు చేయలేదు. అండ్ సో ఇన్ 2002 ఐ డిడ్ మై రంగప్రవేశం, అండ్ దాని తర్వాత సిన్స్ దెన్ ఐ బిన్ పర్ఫార్మింగ్ యాజ్ అ సోలో పర్ఫార్మర్. ఓకే, మీ సోలో పర్ఫార్మెన్సెస్కి చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి కదా, మీకు బాగా నచ్చిన కాంప్లిమెంట్స్ ఎవరు అవి? డెఫినెట్లీ ఆర్టిస్ట్ కమ్యూనిటీ నుంచి వచ్చిన కాంప్లిమెంట్స్ ఆర్ ద గ్రేటెస్ట్ అండి. మన పండిత్ రవిశంకర్ గారు పర్ఫార్మెన్స్ చూశారు, అండ్ హీ స్పెషలీ కాల్డ్ అప్ మై ఫాదర్ టు కంగ్రాచులేట్ అండ్ సే దట్ యు నో షీఈస్ అ కంప్లీట్ పర్ఫార్మర్. సో రాజా మేక్ షూర్ దట్ షీ బికమ్స్ అ డాన్సర్ బికాస్ షీ ఈస్ జస్ట్ మేడ్ ఫర్ డాన్స్ అని చెప్పారు. దాని తర్వాత అమ్జద్ అలీ ఖాన్ గారు కూడా బాగా మెచ్చుకున్నారు పర్ఫార్మెన్సెస్, అలాగా డాన్సర్స్ యామిని కృష్ణమూర్తి గారు కూడా కాంప్లిమెంట్ చేశారు. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండి, అంత సీనియర్ ఆర్టిస్ట్ అంత మెచ్చుకుంటున్నారంటే ఐ రియలీ ఫీల్ హ్యాపీ దట్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ రైట్. మన దేశంలోనే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మీకు మంచి గుర్తింపు వచ్చింది, సో అప్పుడు ఎలా అనిపించింది? అప్పుడు అది డిఫరెంట్ ఫీలింగ్ అండి, బికాస్ వాళ్ళకి అసలు తెలియదు డాన్స్ గురించి, అండ్ మన డాన్స్ గురించి వాళ్ళకి అర్థం కూడా కావద్దు. బట్ వాళ్ళు ఎంత ఓపెన్ మైండెడ్, ఎంత బాగా రిసీవ్ చేసుకుంటారంటే పర్ఫార్మెన్సెస్ని, అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళు అసలు ఫ్రీ మైండ్తో వస్తారు టు వాచ్ ఎ పర్ఫార్మెన్స్, అండ్ దే రియలీ ఎంజాయ్ ఫ్రమ్ ద హార్ట్ అండి. వెన్ వీ వర్ పర్ఫార్మింగ్ ఇన్ బ్రెజిల్, ఇట్ వాజ్ నాట్ ఈవెన్ ఇన్ దర్ లాంగ్వేజ్, బట్ వాళ్ళు ఎంత ఎంజాయ్ చేశారంటే దే గివ్ స్టాండింగ్ ఓవేషన్ ఆఫ్టర్ ఎవ్రీ ఐటమ్, నాట్ ఈవెన్ ఆఫ్టర్ ఎవ్రీ పర్ఫార్మెన్స్, అంత ఎంజాయ్ చేస్తారు. సో ఇట్స్ డెఫినెట్లీ నైస్. అండ్ రీసెంట్గా నేను 2011లో ఐ వెంట్ టు లండన్, అండ్ ఐ వాజ్ ద ఫస్ట్ డాన్సర్ టు పర్ఫార్మ్ అట్ విగ్మోర్ హాల్, ఎనీ స్టైల్ ఫస్ట్ డాన్సర్ టు పర్ఫార్మ్ అట్ ద విగ్మోర్ హాల్. వాళ్ళు బేసికలీ దే ఆర్ కంప్లీట్లీ డెడికేటెడ్ టు మ్యూజిక్, బట్ ఐ వాజ్ ద ఫస్ట్ డాన్సర్ టు పర్ఫార్మ్ దేర్. యామిని గారు మీరు కొరియోగ్రఫీ కూడా చేస్తున్నారు కదా, సో ఇప్పటి వరకు ఎన్ని చేశారు, ఎన్ని డాన్సెస్కి చేశారు? నేను రీసెంట్గా స్టార్ట్ చేశానండి కొరియోగ్రఫీ, సో అంత ఎక్కువ చేయలేదు, బట్ ఐ ఆల్వేస్ వెయిట్ ఫర్ అ గుడ్ ఐడియా టు కమ్. అంటే అది ఐ డిడ్ వన్ ప్రొడక్షన్, ఇట్ వాస్ కైండ్ ఆఫ్ ఫ్యూజన్, and then I had collaborated with one more modern dancer. Okay. So we took a very beautiful theme, body and soul ani. So nen body laaka chesi tana soul laaka chesi, so we combined it like that. So alaga I have done some choreographies, and even in Kuchipudi I did a few choreographies. So I'm just beginning as a choreographer, I'd like to say. So inta passionate ga unnaru kada dance vision lo, meer emaina deeniki sambandhichi కోర్సెస్ చేయడం కానీ లేకపోతే రీసెర్చ్ చేయడం కానీ చేశారా? రీసెర్చ్ చేశాను నేను, అండ్ ఇన్ఫ్యాక్ట్ ఐ డిడ్ వన్ రీసెర్చ్ కాల్డ్ ఆడియన్స్ డెవలప్మెంట్ ఫర్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఇన్ ఇండియా అని. సో ఐ జస్ట్ వాంటెడ్ టు సీ హౌ ద ఆడియన్స్ ఇస్ ఫర్ ద పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ వాట్ వీ కెన్ డూ టు మేక్ ఇట్ బెటర్ ఇన్ ఇండియా. సో అలాగా ఐ డిడ్ అ కంప్లీట్ థీసెస్ ఆన్ దిస్ అండ్ మై ఫైండింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఐ డిడ్ అ రీసెర్చ్ ఆన్ దాట్. పండుగలు అంటే కళాకారులకు ఒక రకమైన సందడి ఉంటుంది కదా, మన ఆంధ్రప్రదేశ్లో పండుగలకు కానీ లేకపోతే ఇంకేదైనా అదర్ స్టేట్స్లో పండుగలకు కానీ వెళ్ళడం, మీ కచేరీలు ఇవ్వడం, అది పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగిందా? చేశానండి. యాక్చువల్లీ డాన్స్ గురించి అంటే జనరల్గా ప్రతి స్టేట్లో లేకుంటే ఇండియాలో చాలా ఫెస్టివల్స్ జరుగుతూ ఉంటాయి. అవును, సో డాన్స్ అండ్ మ్యూజిక్ ఫెస్టివల్స్, అండ్ ఐ పర్ఫార్మ్డ్ ఇన్ క్వైట్ అ ఫ్యూ మేజర్ ఫెస్టివల్స్ ఇన్ ఇండియా. ఓకే, ఇందాక మీరు అన్నారు ఇంటర్నేషనల్లో కూడా మీరు బ్రెజిల్లో ఇచ్చారు, ఇంకా యూకేలోనా యుఏఈలో ఇచ్చారు, యూకే యుఏఈ ఇచ్చారు కదా. సో అక్కడ ఎలా అనిపించేది, అంటే వాళ్ళు డ్యాన్స్కి ఎంతవరకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? మన ఇండియాలో డిఫరెంట్ ప్లేసెస్లో మీరు పర్ఫార్మెన్స్ ఇచ్చారు కదా, అక్కడ ఇక్కడ మీకు డిఫరెన్స్ ఎలా అనిపించింది? మన కళ అండి, మన డాన్స్ది ఏదైతే కళ ఉందో అది చాలా సుపీరియర్గా ఉంటుంది. వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ అట్ ద సేమ్ టైమ్ ఆన్ ఫుట్ వర్క్, మూవ్మెంట్స్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్ అండ్ అట్ ద సేమ్ టైమ్ మైమ్ ఆల్సో.
So we have to bring our soul and abhinaya to the flag. So we have to do all these things at the same time. That is the greatness of our Indian dance. Yes. And so these things, ఇప్పుడు మీరు జనరల్ గా చూస్తే బ్యాలే కానీ హిప్ హాప్ వాళ్ళ దాంట్లో అభినయం ఎక్కువ ఉండదు. అండ్ మన మైథలాజికల్ థీమ్స్ బాగా చేస్తాము. వాళ్ళది ఏమంటే బాగా డిసిప్లిన్ చాలా ఎక్కువ ఉంటుంది బ్యాలేలో. బ్యాలే కానీ వాళ్ళది ఏదైనా స్టైల్ కానీ వాళ్ళు చాలా డిసిప్లిన్గా ఫాలో చేస్తారు అండ్ చాలా సిస్టమేటిక్గా ఫాలో చేస్తారు. సో అది చాలా వాళ్ళ దగ్గర నేర్చుకోవాలంటే వాట్ ఈస్ హౌ టు మెయింటైన్ దట్ డిసిప్లిన్ అండి. ఇప్పుడు మనలో వీ హ్యావ్ ఆల్ ద సబ్స్టెన్స్. మనకి నాట్య శాస్త్రం ఉంది, శాస్త్రంలో అన్నీ ప్రిస్క్రైబ్డ్ ఉన్నాయి. అండ్ దాని తర్వాత మన డాన్స్ అంటే ఇంత బ్యూటిఫుల్ ఉంది, ఎస్పెషలీ కూచిపూడి డాన్స్ అంటే ఇంకా చాలా బ్యూటిఫుల్ ఉంది. సో బట్ మనకు ల్యాకింగ్ ఏముందంటే పర్ఫార్మర్స్లో ఒక డిసిప్లిన్ ఉండాలి, ప్రాక్టీస్, ఆ సిస్టమేటిక్ ఉండటం, ఆ సిలబస్ ఫాలో అవ్వటము. సో అవన్నీ వాళ్ళ దగ్గర తప్పకుండా నేర్చుకోవాలండి. ఎన్ని రోజుల్లో నేర్చుకున్నారు ముందు అమ్మ నాన్న వాళ్ళు, వాళ్ళకి ఎంత టైం పట్టింది, మీకు ఎంత టైం పట్టింది నేర్చుకోవడంలో? అలాగే అనలేమండి, బికాస్ నాట్ అబౌట్ టైం. ఇప్పుడు మనం పర్సనల్గా ఎలాగైతే గ్రో అవుతాం, మెచ్యూర్ అవుతామో దాంతో పాటు మన డాన్స్ కూడా చాలా మెచ్యూర్ అవుతుంది. ఏజ్లో అయితే మీరు 13లో చేసిన డాన్స్, మీరు 20స్లో చేసిన డాన్స్ వేరే ఉంటుంది. 20స్ టు 30స్లో ఆఫ్టర్ యువర్ మదర్ ఇట్ ఈస్ డిఫరెంట్, వేరే లాంటి ఫీలింగ్స్ మనలో డెవలప్ అవుతాయి. అలాగే ఆఫ్టర్ మ్యారేజ్ వీ మెచ్యూర్ డిఫరెంట్లీ. సో ఆల్ దీస్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఆల్సో ఎఫెక్ట్ అవర్ డాన్స్ అండి. సో వీ గ్రో యాజ్ అ డాన్సర్, వీ డోంట్ స్టే అట్ ద సేమ్ ప్లేస్. వీ కీప్ గ్రోయింగ్, వీ కీప్ మెచ్యూరింగ్. సో బట్ వీ హ్యావ్ టు ప్రాక్టీస్ కన్సిస్టెంట్లీ త్రూ అవుట్ దీస్ ఇయర్స్. టెక్నిక్ ఇస్ సంథింగ్, ఆర్ బాడీ ఇస్ లైక్, మన బాడీ ఒక ఇన్స్ట్రుమెంట్ లాకండి, అండ్ దాన్ని మనం మెయింటైన్ చేసుకోవాలి. ఇన్స్ట్రుమెంట్స్ని ఎలాగైతే వయలనిస్ట్ వయలిన్ మెయింటైన్ చేసుకుంటారో అలానే మనం కూడా బాడీని మెయింటైన్ చేసుకుంటే, బాగా ప్రాక్టీస్ చేసుకొని మెయింటైన్ చేసుకుంటే దెన్ వీఆర్ ఇన్ షేప్ టు డాన్స్. అండ్ మనకి ఏదైతే ఐడియాస్ మనసులో ఉంది అది బయటికి రావాలంటే మన బాడీ హ్యాస్ టు బీ ఇన్ ట్యూన్. ఓకే, సో అలాగా ప్రాక్టీస్ చేయటం, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయటం ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చిన్న ఏజ్లో డాన్స్ చేసుకున్న వాళ్ళు, నేర్చుకున్న వాళ్ళకి కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత కొంతమంది మదర్ అయ్యాక కూడా నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారు, నా దగ్గర వాళ్ళకి డిఫరెన్స్ ఏమైనా ఉంటుందంటారా? తప్పకుండా అండి, చిన్న ఏజ్లో బాడీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అండ్ మన మైండ్ ఫ్రీగా ఉంటుంది, మోస్ట్ ఇంపార్టెంట్. బికాజ్ అప్పుడు మనం స్పంజ్ లాగా అంతా అబ్జార్బ్ చేసుకుంటాం ఏదైతే నేర్పిస్తున్నారో. సో ఇట్స్ ఈజీ టు గ్రాస్ప్. బట్ కొంచెం ఏజ్ వచ్చాక బాడీ బికమ్స్ స్టిఫ్, దాని తర్వాత మనకు రెస్పాన్సిబిలిటీస్ చాలా ఎక్కువ అయిపోతుంటాయి. సో వీఆర్ నాట్ ఏబుల్ టు ఫోకస్ 110% ఆన్ వాట్ యూఆర్ డూయింగ్. చాలా ఉన్నారు, చాలా పర్సన్స్ ఉన్నారు, దే హ్యావ్ స్టార్టెడ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఆర్ ఆఫ్టర్ బేబీస్ ఆర్ వాట్ ఎవర్, దే హ్యావ్ డన్ గ్రేట్. బట్ దెర్ ఆర్ ఆల్సో పీపుల్ హు ఆర్ స్ట్రగ్లింగ్. సో అగైన్ ఇట్ డిపెండ్స్ పర్సన్ టు పర్సన్. ఒక కళాకారుడు ఎవరైనా కూడా అక్కడని నేర్చుకున్న తర్వాత వాళ్ళల్లో అంతకుముందు ఉన్న నెగిటివ్ షేడ్స్ అన్నీ పోయి అంత పాజిటివ్గానే ఉంటారు అంటారు, మీ ఒపీనియన్ ఏంటి ఆ విషయంలో? డెఫినెట్లీ అండి, కళ అండ్ స్పెషలీ మన డాన్స్ కళ అంటే ఎలా అంటే ఫుల్ బాడీ ఎక్సర్సైజ్ అవుతుంది. సో ఫ్రమ్ టో టు ఐబ్రోస్ టు ఐ ల్యాష్ ఎవ్రీథింగ్ ఇస్ ఎక్సర్సైజ్ డాన్స్లో. అలాంటప్పుడు ఇట్స్ అ కంప్లీట్ క్లెన్జింగ్ ఆఫ్ ద బాడీ. అండ్ ఇన్ దాట్ మన ఇండియన్ డాన్స్లో మనం ఎంత భావం ఉంటుందో మన డాన్స్లో, సో ఆ భావం వల్ల మన మైండ్, మన సోల్ కూడా క్లెన్స్ అయిపోతుంది. సో అంత పాజిటివ్గా ఫీల్ అవుతాము. మీరు ఎప్పుడైనా చూడండి, ఎవరికైనా అడగండి, డాన్స్ చేసిన తర్వాత దిల్ ఆల్వేస్ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ పాజిటివ్. ఎస్, మరి ఇన్ని పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు, ఎంతోమంది దగ్గర నుంచి కాంప్లిమెంట్స్ తీసుకున్నారు కదా, అవార్డ్స్ గురించి చెప్పండి, మీకు ఏ అవార్డ్స్ వచ్చాయి? అవార్డ్స్ అంటే ఇప్పుడు ఐఎమ్ స్టిల్ వెరీ యంగ్, బట్ ఐ హ్యావ్ రిసీవ్డ్ ద బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్ బై సంగీత్ నాటక అకాడమీ అవార్డ్. సో దిస్ ఇస్ ఫర్ ఆల్ ఆర్టిస్ట్ అండర్ ఏజ్ 40. ఓకే, సో ఐ గాట్ దిస్ అవార్డ్ ఇన్ 2007. అండ్ దెన్ ఐ ఆల్సో గాట్ ద దేవదాసి నేషనల్ అవార్డ్ అండ్ ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఎఫ్ఎల్ఓ హెస్ గివెన్ మీ అన్ అవార్డ్ బోత్ ఇన్ ఢిల్లీ అండ్ హైదరాబాద్. ఓకే, సో లైక్ దట్ ఐ హవ్ గాట్ ఎ ఫ్యూ అవార్డ్స్ అండి. ఓకే, సో ఈ నాట్య తరంగిణి ఇన్స్టిట్యూట్ గురించి మాట్లాడుకుంటే ఇంకా ఫ్యూచర్గా దీన్ని ఎలా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు? ప్రస్తుతం మీ దగ్గర 100 స్టూడెంట్స్ ఉన్నారు అన్నారు కదా, సో ఇంకా ఏమి ఉన్నాయి ప్రాజెక్ట్స్? మేమే ఐ వాంట్ టు డెవలప్ దిస్ యాజ్ అ కంప్లీట్ సెంటర్ అండి. సో ఐ వాంట్ టు మేక్ ఇట్ వేర్ పీపుల్ అ హోలిస్టిక్ సెంటర్ వేర్ పీపుల్ కెన్ లర్న్ డాన్స్, యోగా, మ్యూజిక్ అండ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దే కెన్ కమ్ అండ్ స్పెండ్ టైమ్ హియర్. వాళ్ళకి ఆర్ట్స్ గురించి ఇంట్రెస్ట్ ఉంటే దే జస్ట్ దే హ్యావ్ టు హ్యావ్ వన్ ప్లేస్ వేర్ దే కెన్ జస్ట్ సింపుల్లీ గో అండ్ స్పెండ్ టైమ్. అట్ ద సేమ్ టైమ్
I want to focus a lot on Kuchipudi dance and improve the quality of training and also the quality of performance and set examples through my students. ki ilaaga chesthe students ilaaga undali performances ilaaga undali ani oka inspiration next generation korku undali na students మీ దగ్గర ఇక్కడ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి నాట్య తరంగిణిలో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఏజ్ లిమిట్ ఏదైనా ఉందా ఏజ్ లిమిట్ లేదండి బట్ ఐ టేక్ స్టూడెంట్స్ ఓన్లీ 5 ఇయర్స్ ఆన్వర్డ్స్ ఎందుకంటే వాళ్ళకి కొద్ది బోన్స్ స్ట్రాంగ్ అవ్వాలి కొంచెం క్లాసికల్ డాన్స్ అంటే డిసిప్లిన్ ఎక్కువ ఉంటుంది సో ఆ అండర్స్టాండింగ్ లెవెల్ వచ్చే వరకు 5 ఇయర్స్ మినిమం పడుతుంది స్టూడెంట్కి లేకుంటే వాళ్ళకి బాగా ఇబ్బంది పెట్టినట్లు అవుతుంది చిన్న పిల్లలకి సో ఐ టేక్ స్టూడెంట్స్ 5 ఇయర్స్ ఆన్వర్డ్స్ దాని తర్వాత ఏం ఏజ్ లిమిట్ లేదండి ఐ హ్యావ్ ఓల్డర్ స్టూడెంట్స్ ఆల్సో ఆర్ లెర్నింగ్ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సో దట్ మినిమమ్ ఏజ్ ఇస్ దేర్ దేర్ ఇస్ నో మ్యాక్సిమం మీతో పాటు పర్ఫార్మెన్సెస్ ఇచ్చిన పిల్లలు ఎక్కడెక్కడ ఇచ్చారు నాతో పాటు చిన్నపిల్లలు అంటే ఒక సర్టన్ మెచ్యూర్ గర్ల్స్ ఉంది అండి విల్ బీ దేర్ సో దే హ్యావ్ పర్ఫార్మ్డ్ అండి మన ISBలో దే హ్యావ్ డన్ పర్ఫార్మెన్స్ అండ్ IEEE కాన్ఫరెన్స్ అని ఇక్కడ అయింది దే డిడ్ పరంపర సిరీస్లో పర్ఫామ్ చేశారు అండ్ అల్వాజ్ విరాసత్ అని ఒక ఫెస్టివల్ ఉంటుంది సో చాలా మేజర్ ఫెస్టివల్స్లో చేశారు ఇదివరకు అండ్ కామన్వెల్త్ గేమ్స్లో చేశారు ఓ దే చాలా నాతో పాటు వాళ్ళు బాగానే పర్ఫామ్ చేస్తారు డ్యాన్స్ అనేది మీ జీవితంలో ఒక భాగం అయిపోయింది అండ్ యూఆర్ మ్యారీడ్ మీ ఫ్యామిలీ లైఫ్ గురించి చెప్పండి అండ్ హౌ యూఆర్ బ్యాలెన్సింగ్ దీస్ టూ ఇన్ మై ఫ్యామిలీ దేర్ ఆర్ ఓన్లీ మీ మై హస్బెండ్ అండ్ మా రీసెంట్లీ ఐ హ్యాడ్ అ సన్ హూ ఇస్ 1.5 ఇయర్ ఓల్డ్ నౌ మై సన్స్ నేమ్ ఇస్ అర్జున్ ఓకే హస్బెండ్స్ నేమ్ ఇస్ శ్రీనివాస్ వీ లీడ్ అ ఫెయిర్లీ సింపుల్ లైఫ్ అండి మై హస్బెండ్ అండ్ ఐ బోత్ ఆర్ వెరీ ఫోకస్డ్ ఇండివిజువల్స్ ఆన్ అవర్ వర్క్ అండ్ వీ షేర్ దట్ ఇన్ కామన్ So we give a lot of importance to our work and so we both work and then at the same time tanak free unnappudu naak free unnappudu we enjoy and now that we have a son we take out more time to enjoy with the son yeah. so ekkadana park teeskelatam lekunte market alaga ekkadana velatam we try to give maximum exposure to our son ippudu asalu kuchipudi ane kaakunna mana kallala patla aadarana entha varaku undi antaru చాలా అవేర్నెస్ ఉందండి ఇఫ్ యూ నోటీస్ మీరు ఎక్కడైనా చూడండి ఏ ఫ్యామిలీలో అయినా చూడండి గర్ల్స్ ఉంటే వాళ్ళు తప్పకుండా కూచిపూడి నేర్పాలని వాళ్ళకి కోరిక ఉంటుంది సో క్లాసికల్ డాన్స్ అంటే చాలా ఇష్టం అండ్ పేరెంట్స్కి ఒకలాంటి వాళ్ళకి ఏమనిపిస్తుందంటే క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటే వాళ్ళ పిల్లల్లో ఒక డిసిప్లిన్ వస్తుంది అండ్ ఒక కామ్నెస్ వస్తుంది సో దే ఫీల్ లైక్ దాట్ అండి అండ్ డెఫినెట్లీ దాట్ ఈస్ ట్రూ ఆల్సో So definitely chala awareness undandi kalalo paatu there is there it is we are still dominated by movie industry yes but it's not like people don't know about Kuchipudi or anything they definitely know and they are aware of it final ga ma viewers ki em cheppalanukuntunaro as a Kuchipudi dancer I think as a Kuchipudi dancer we must work hard and ee kalani preserve cheyali ప్రిజర్వ్ చేసి మన ఫ్యూచర్ జనరేషన్ కొరకు చాలా హార్డ్ వర్క్ చేసి దాని ప్యూరిటీని మెయింటైన్ చేసి దానికి అలాగనే పాస్ ఆన్ చేయాలి అండ్ ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేసినా దానికి విదిన్ బౌండ్స్ ఎలాగైతే రివర్ ఫ్లోస్ విదిన్ ద బ్యాంక్స్ ఈవెన్ ఎక్స్పెరిమెంట్స్ షుడ్ ఫ్లో విదిన్ ద గ్రామర్ ఆఫ్ కూచిపూడి సో అలాగా నేను కోరుకుంటాను దట్ ఆల్ ద యంగ్స్టర్స్ విల్ కీప్ దిస్ ఇన్ మైండ్ ఇన్ ద ఫ్యూచర్ ఓకే All the best for your future plans and thank you for spending some time with us. Thanks a lot. Mallokkasari meeku navaratri subhakankshalu. Meeku kuda andi. Thank you very much. Yeah.